హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్వయుజమాసం బహుళ పక్షం దీపావళి అమావాస్య ముందు వచ్చే త్రయోదశిని ధనత్రయోదశి అని అంటారు పూర్వం క్షీరసాగర మదన సమయంలో అమృతం కోసం పాలకడలిని చిలికినప్పుడు లక్ష్మీదేవి ఈ ధన త్రయోదశి రోజునే వచ్చిందని అంటారు ఈరోజు లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూమికి దిగి వచ్చిన రోజు ధనత్రయోదశి రోజు అమ్మవారు భూమి మీదకు వచ్చినందున లక్ష్మీ అమ్మవారికి పుష్పం ధూపం దీపం నైవేద్యం సుగంధ ద్రవ్యములతో ఆరాధించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందవచ్చు ధనత్రయోదశి పూజ ధనత్రయోదశి నాడు లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ట చేసి త్రయోదశి చతుర్దశి అమావాస్యలలో మహాలక్ష్మీ పూజను అఖండ శ్రీ సూక్త పారాయణంతో అమావాస్య నాడు లక్ష్మీ పూజతో మూడు రోజుల వ్రతం ముగుస్తుంది ఇప్పుడు ధనత్రయోదశి కథ పూర్వం హిమా అనే పేరుగల రాజు ఉండేవాడు అతనికి ఒక్కడే కుమారుడు ఆ కొడుకుని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచారు క్షత్రియుడు కనుక కత్తిసాము మొదలైన క్షత్రియ విద్యలన్నీ నేర్పించారు కానీ ఈ రాకుమారుడు జాతకరీత్యా అతనికి వివాహం జరిగిన నాలుగవ రోజుకి మరణిస్తాడని పురోహితులు చెప్తారు అయినా ఓ రాకుమారి అతనిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది తన భర్తను తానే కాపాడుకుంటానని శబం చేస్తుంది నాలుగవ రోజు ఇంటి గడప ముందు ఆభరణాలు రాసుగా పోస్తుంది దేదివ్యమానంగా దీపాలను వెలిగిస్తుంది రంగురంగుల ముగ్గులు దిద్దుతుంది తన ఆరాధ్య దేవత అయిన లక్ష్మీదేవిని కీర్తిస్తూ శ్రావ్యంగా పాటలు పాడుతుంది రాకుమారుడి ప్రాణాలు తీసుకువెళ్లడానికి యమధర్మరాజు పాము రూపం ధరించి వస్తాడు బంగారు ఆభరణాల మీద దీపపు కాంతి పడి ఆ గదంతా వెలుగు విరజిమ్ముతున్నాయి ఆ మెరుపు తలుకులకు ఆ పాము చూపు మందగిస్తుంది అడుగు ముందుకు వేయలేకపోతాడు ఈ యువరాణి సంగీతానికి పరవశించి వచ్చిన పని మర్చిపోయి ఆమె సంగీతం వింటూ ఉంటాడు ఇంతలోనే తెల్లారిపోతుంది యమగడియలు దాటిపోవడంతో యమధర్మరాజు వెళ్ళిపోతాడు అందువల్ల ఈరోజు యముడికి ప్రీతికరంగా యమదీపం వెలిగిస్తారు ఉత్తరాదిలో ఈ రోజు సాయంత్రం ఆరు బయట అపమృత్యు నివారణకై అన్నాన్ని రాసిగా పోసి యమదీపాన్ని వెలిగిస్తారు